హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు బిట్ బంగాల్ ఛానల్లో. ఈరోజు వీకెండ్ కాబట్టి మేము 1 కేజీ చికెన్ తో 3 ఐటమ్స్ అనేది చేస్తున్నాము. సో చూసేయండి మా ఛానల్. కొత్తగా ఎవరైనా చూస్తుంటే కంపల్సరీ నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎప్పుడు ఒకే రకంగా కాకుండా ఇలా అయితే 1 కేజీ చికెన్తో ఇలా కొత్తగా అయితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మేము కూడా ట్రై చేసాం, సో సూపర్గా ఉందన్నమాట. సో ఒకేలాగా చేస్తా ఒకేలాగా తింటూ ఉంటే మనకి బోర్ కొడుతూ ఉంటుంది. సో ఇలా అయితే బాగుంటుంది అన్నమాట. ఒకటి గోంగూర గ్రీన్ చిల్లీ చికెన్ అండ్ గోంగూర చికెన్ చికెన్ గ్రేవీ అనమాట. 4 ఐటమ్స్ అని చేశాను, కాకపోతే 3 అనే చెప్పేశాను. సో 4 ఐటమ్స్ చేశాను, సూపర్గా వచ్చిందనమాట వంట అయితే. సో వీడియో తీసిన తర్వాత నేను వాయిస్ ఓవర్ అయితే ఇచ్చాను అనమాట. సో నేనైతే ఫస్ట్ అయితే చికెన్ ఫ్రై అండ్ చికెన్ గ్రేవీ అనమాట ఈ రెండు చేస్తున్నాను అనమాట. సో చికెన్ గ్రేవీ చేసే దాంట్లోనే ఇంకొంచెం ఆయిల్ ఎక్స్ట్రా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకొని దాంట్లోనే కొద్దిగా మనకు ఎంత క్వాంటిటీ అయితే కావాలో అంత క్వాంటిటీ తీసుకొని మన గోంగూరకి డైరెక్ట్ గోంగూర వేసుకోవచ్చు అనమాట. అయితే గ్రీన్ చిల్లీ వేసుకోవచ్చు. అలా అయితే సింపుల్ ప్రాసెస్లో అనమాట నేను ఈ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను. సో ఒక్కసారి 4 గంటలు చేయకుండా ఒకే రకంగా. సో ఇలా అయితే మీరు ఒకసారి ట్రై చేయండి, నేను ఇలానే ట్రై చేస్తాను. సో గోంగూర ఒకటి సపరేట్గా ఉన్నానంటే, సో గ్రీన్ చిల్లీ చికెన్ అయితే నేను అలానే చేశాను. సో త్వరగా అయిపోతుంది అనమాట వంట, ఫాస్ట్గా అయిపోతుంది, మనకి టైం అనేది సేవ్ అవుతుంది అనమాట. దీని మీద పలావ్ కూడా చేసుకున్నాను. సో పలావ్ వీడియో అనేది నేను పోస్ట్ చేయలేదు. సో ఇదైతే నేను పోస్ట్ చేశాను అనమాట. సో నేను దీంట్లో మిరియాలు, దాల్చిన చెక్క, లవంగం అండ్ బిర్యానీ ఆకు ఇవన్నీ వేసాను అనమాట దీంట్లో. అంటే మసాలాలో వేస్తాను, సో దీని ఫ్లేవర్ కోసం వేసాను అనమాట. సో తాలింపులో బాగుంటుంది అనమాట. ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి, ఇలాచి కూడా వేయచ్చు. సో ఇలాచి అయితే మర్చిపోయాను, లాస్ట్లో వేసానమాట. సో ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి. సో పసుపు అనేది మనం ఒక చికెన్ ఉడికేలోనే వేసుకుంటే కొంచెం ఎక్కువ వేసుకుంటే పసుపు బాగుంటుంది. సో నాకు తెలిసిన విధంగా నేను 4 ఐటమ్స్ సెలెక్ట్ చేశాను. సో ఈ వీడియోని అయితే చూసేయండి. సో ఇదైతే చికెన్ ఫ్రై అనమాట. సో చికెన్ ఫ్రై కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని చేశాను అనమాట. సో 1 కేజీ చికెన్ని 4 పావులా అంటే 4 భాగం చేశాను అనమాట. చేసి నేను చికెన్ అనేది 4 రకాల్లో చేసుకున్నాను అనమాట. సో నేను ఎప్పుడు ఒకే రకంగా తిని నాకు బోర్ కొట్టేసాను. సో ఇలా అయితే కొత్తగా ట్రై చేద్దాం ఎంత క్వాంటిటీ అనేది వేసుకున్నాను. సో ఒక్కసారి చేసుకుంటే 2 పొట్టులు అనమాట, 3 టైమ్స్ తినవచ్చు మనం. సో పర్ఫెక్ట్గా 4 మెంబర్స్కి అయితే సరిపోతుంది నాకు తెలిసి. ఎక్కువ తినే వాళ్ళకి అయితే, నార్మల్గా తినే వాళ్ళకి అయితే 6 పీపుల్స్ అయితే సరిపోతుంది అనమాట. దీని మీద ఏమైనా రసం ఏమి వేసుకుంటే సో సెట్ అవుతుందంట. సో ఉప్పు అన్నీ సరిపడా వేసుకొని కొంచెం కారం వేసుకొని, సో నేను మసాలా పూటి మీద వేసిన తర్వాత వేసాను. సో వెరైటీగా, సో గ్రీన్ చిల్లీ చికెన్ చేసిన పేస్ట్ అయితే సూపర్గా ఉందన్నమాట. అది కూడా ఒకసారి మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. సో నేను టమాటా ఎక్కువ వేసుకొని గ్రేవీ అనేది నేను చేసుకుంటున్నాను. అంతా పావు అనమాట, సగం దీంట్లో నుంచి సగం తీసేసి చికెన్ ఫ్రై చేసి తీసేసి పక్కన పెట్టుకున్నాను అనమాట గ్రీన్ చిల్లీ చికెన్ కోసము. సో ఇది కూడా అవుతుంది అండ్ ఫ్రై కూడా ఆల్మోస్ట్ అవ్వడానికి వచ్చింది. కొంచెం కారం అన్నీ వేసుకోండి. సో ఫ్రై కూడా అయిపోవడానికి వచ్చింది అనమాట. సో అప్పుడు కారం కూడా అయిపోయింది. సో అంటే స్టోర్ ఉంటుంది, తీసిన దాంట్లో అయిపోయింది అనమాట. సో తీసేసుకొని పాత్రలో పెట్టుకున్నాను అనమాట అది కూడా. సో దీంట్లో నేను మసాలా లైట్గా వేసి చేస్తున్నాను అనమాట. మసాలా ఎక్కువ వేయడం వల్ల మధ్యన కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి వచ్చాయన్నమాట కడుపులో. సో మంట ఎక్కువ రావడం అందుకని మసాలా తగ్గించాను, ఫుల్ మసాలా తింటాను నేను అని లైట్గా తగ్గించేస్తాను అనమాట. సో నేను ఇంట్లో దంచిన గరం మసాలా అండ్ ఏంటంటే చికెన్ ఎవరెస్ట్ మసాలా కూడా నేను వేసాను. 2 వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది అనమాట. సో అది కూడా బాగానే ఉంటుంది. సో ఇదైతే నేను 2 వేస్తాను అనమాట. నేనైతే ఈ మసాలా నేను ఎలా ప్రిపేర్ చేస్తానని ఇది కూడా నేను పోస్ట్ చేస్తాను తప్పలో. సో ఇదైతే నేను చికెన్ ఫ్రై అనమాట. సో సూపర్గా వచ్చిందనమాట చికెన్ ఫ్రై అయితే. సో మీరు ఒకసారి ట్రై చేయండి. సింపుల్ ప్రాసెస్లో అయితే నేను ఈ 4 ఐటమ్స్ చికెన్ చేసేసుకున్నానంట 1 కేజీ చికెన్తో. సో మీకు నచ్చితే కంపల్సరీ నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోండి. ఇది ఇప్పుడు వచ్చే ఏంటంటే గ్రీన్ చిల్లీ చికెన్కి కావాల్సినవి అనమాట. ఆనియన్స్ ఎక్కువ తీసుకున్నాను, నేను 1 ఆనియన్ తీసుకున్నాను అనమాట, మీడియం సైజ్ ఆనియన్.
one medium size onion తీసేసుకొని దానిలో కరేపాకు పచ్చిమిర్చి అండ్ మనకి కావాల్సిన మసాలా దాల్చిన చెక్క లవంగం బిర్యానీ ఆకు అవి కూడా వేసేసుకున్న కరేపాకు అండ్ పచ్చిమిర్చి అన్ని వేసేసాం అన్నమాట కరేపాకు కొత్తిమీర కూడా వేస్తే కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి సో అంతా వేసేసి ఇందులో తీసిన చికెన్ బాగుంది కాబట్టి దాంట్లో నేను పేస్ట్ అనేది వేసేసుకున్నాను అన్నమాట వేసిన తర్వాత లైట్గా మసాలా లైట్గా ఒక హాఫ్ స్పూన్ వేసామంట లాస్ట్కి వేసాను నేను అది సో ఇలా అయితే చేసుకుంటే మన టైం అనేది చాలా సేవ్ అవుతూ ఉంటుంది మనకి కొంచెం పసుపు కారం అయితే వేయండి కాబట్టి ఇలా గ్రీన్ చిల్లీ చికెన్ల కారం వేయాలి సో ఇలా అయితే టేస్ట్ కూడా బాగుంది సో టమాటా అయిపోవడానికి కూడా వచ్చిందనమాట టమాటా చికెన్ గ్రేవీ అనమాట ఇదైతే సో పసుపు కారం అన్ని వేసుకుంటే ఇది కూడా ఆల్మోస్ట్ హై టైం వచ్చేసిందనమాట సో నాలుగు రకాలు పలావు పెరుగు చట్నీ ఉంటే సూపర్ కాంబినేషన్లో అయితే సూపర్ ఉంటుందన్నమాట చూసారు కదా నేను వన్ గ్లాస్ అనమాట హాఫ్ టీ గ్లాస్ అంత వాటర్ అనేది వేసుకోవాలి కొంచెం కొంచెం సూప్ ఎక్కువ కావాలనిపించింది సో కొంచెం వన్ గ్లాస్ వాటర్ అనేది వేసి కొద్ది కొద్ది వేసి కలిపేసుకోవాలి ఒకేసారి వేయడం కన్నా కొద్ది కొద్ది వేసి కలిపితే గ్రేవీ కూడా మనకి సరిపోతుందా అనే క్వాంటిటీ కొన్ని తెలుస్తూ ఉంటుందన్నమాట సో టీ గ్లాస్ అంతా వేసుకున్నాను అనమాట చూడవచ్చు ఆ వీడియోలో సో ఇది చూసారు కదా టీ గ్లాస్ అంత వాటర్ తీసుకుని సో గ్రీన్ చిల్లీ చికెన్ కూడా అయిపోయింది ఆల్మోస్ట్ కరెక్ట్గా కూడా వేసుకున్నాం ఫినిష్ సో గ్రేవీ అయిపోయింది త్రీ ఐటమ్స్ అయితే ఫినిష్ ఫైనల్ టచ్ అనమాట గోంగూర చికెన్ సో అది నేను చేయలేదు మామా చేశారన్నమాట సో ఇది కొంచెం హడావి చేసాను అనమాట గుడ్డి బంగారం సో అందుకని మామా చేశారన్నమాట సో చూసేయండి సో ఆనియన్స్ కరే కొంచెం ఒక కట్ట అనమాట గోంగూర చికెన్ అంతా వేసేసుకొని సో నా 300 కన్నా బాగుంది ఇంకా సో చూస్తున్నారు కదా గోంగూర చికెన్ కూడా తొందరగా అయిపోయింది అనమాట చికెన్ అయితే కొద్దిగా క్వాంటిటీ అనమాట పావులో పావు తీసుకున్నాను అనమాట సగంకి సగం తీసేసాను అనమాట సో టేస్ట్ అయితే సూపర్ ఉంది గోంగూర చికెన్ అసలు మీ ఫ్రెండ్స్ కంపల్సరీ నా ఛానల్ లైక్ నచ్చినైతే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి